అందరికీ నమస్కారం అండి. జనసేన వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీటింగ్ లో మాట్లాడుతూ కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచేస్తున్నటువంటి అనేక నేచురల్ రిసోర్సెస్ గురించి, అతను చేస్తున్నటువంటి దందాల గురించి మాట్లాడితే ఎవరికి లేనటువంటి బాధ, వైసీపీలో వైసీపీ నాయకులకు లేనటువంటి బాధ కాపు తాత అని చెప్పుకునేటువంటి ముద్రగడ పద్మనాభంకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్, నువ్వు వీధిరేవుడిలాగా మాట్లాడుతున్నావు, తోల్తేస్తాను, కూర్చోబెడతాను, గుడ్లొప్ప దించుకొడతాను అని చెప్పేసి మాట్లాడుతున్నావు, అది పద్ధతి కాదు అని చెప్పి హితబోధ చేశాడు. అలానే అసలు ఆ లెటర్ లో స్టార్టింగ్ ఏం రాశాడంటే, ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తికి ఎంత అహంకారం, సొంత కులపొడు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని కుళ్ళుమోత వెదవ అనేది ఈ ఫస్ట్ లైన్ లో అర్థమవుతుంది. అదేంటి అంటే, ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి అంట. అరే పవన్ ప్రముఖ నటులేంటి, సిగ్గు ఎగ్గులేదా, వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం రాదా నీకు? జనసేన అధినేత రాయన పవన్ కళ్యాణ్ కేవలం ఇప్పుడు సినీ ఆర్టిస్ట్ కాదు, లేకపోతే సినిమా హీరో కాదు, జనసేన అధినేత, సమాజంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి పాకులాడేటువంటి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత. అక్కడే నీ కులిదనాల బయటపడింది. ఆ తర్వాత అంటాడు, నేను కాపు ఉద్యమంలోకి రాకముందు అసలు నాకు ఓటమంటే తెలియదు, కాపు ఉద్యమంలో వచ్చిన తర్వాత నేను ఓడిపోయాను అని చెప్పేసి అన్నాడు. అసలు నాకు ఓటమంటే తెలియదు అన్నాడు. మరి 1994లో పత్తిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు, 2004లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయావు, 2009లో పెడపరం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు, 2008-9 మధ్యన అంటే చిరంజీవి గారు పార్టీ పెడితే సొంత కులపొడు పార్టీ పెట్టినా కానీ ఆ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఎవరైతే కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేశారో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చంకనాయకం. నువ్వు కాపుల గురించి మాట్లాడుతున్నావు, కాపుల అభ్యున్నత గురించి మాట్లాడుతున్నావు, సిగ్గు సరే ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి అన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా పత్తిత్తండి ఆయన, మీరేమి అనకూడదండి, మేము ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా కానీ మాకు లారీలు పంపాడండి, మేము మా కుర్రోళ్ళకి క్యారేజీలు పంపించాడండి, మేము అక్కడి నుంచి క్యారేజీలు కట్టుకొచ్చుకున్నామండి, వాళ్ళు విసిరేసినటువంటి ఎంగిల్ మెతుకులు తిన్నామండి, మేము వాళ్ళు మీరు మాత్రం ఏమి అనకూడదండి, ఇది పద్ధతి కాదండి అని చెప్పేసి అన్నాం. మరి బాబు కుర్చీలో కూర్చోబెడతావురా బాబు అని చెప్పేసి, నిన్ను కాపు యువత నమ్మితే, కాపు కమ్యూనిటీ నమ్మితే లేదండి, నేను రెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చుంటానండి, నాకు పాలేరుతనమే ఇష్టమండి అని చెప్పేసి అంటున్నాం. సిగ్గుసరే ఉండక్కర్లా, ఎంత కాలం మోసం చేస్తావు, ఎంత మందిని మోసం చేస్తావు. నీకు వాళ్ళు పంపించినటువంటి లారీలు, వాళ్ళు పంపించినటువంటి కార్లు నచ్చితే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి తడుగుడ్డట్టు తుడువు, అంతేగాని మమ్మల్ని నిమ్మకాయలు కొనమాక. కాపు కులాన్ని వాళ్ళ లారీల కింద నిమ్మకాయలు చేయమాక, అర్థమైందా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.